అది 2014వ సంవత్సరం కిరాతకంగా రాష్ట్రాన్ని ముక్కలు చేసిన సంవత్సరం 28 మార్చి 2014న కేంద్రం రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలనేటువంటి విషయాన్ని అధ్యయనం చేయాలని చెప్పని శివరామకృష్ణన్ కమిటీని ఏర్పాటు చేస్తే 28 మార్చి 2014న ఆ రోజు ఏర్పాటైనటువంటి కమిటీ క్షుణ్ణంగా అధ్యయనం చేసి 27 ఆగస్టు 27 2014వ సంవత్సరం ఆ రిపోర్ట్ని చంద్రబాబు నాయుడు గారికి సబ్మిట్ చేస్తే దాన్ని బేఖాతరు చేస్తూ 1/9/2014న క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఈ అమరావతిలో రాజధాని నిర్మాణం చేస్తాము అని చెప్పి క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటాడు అధ్యక్ష. ఈ నిర్ణయం మేరకు జీవార్టీ నెంబర్ 3234 ద్వారా రాజధాని ఏర్పాటుకు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేస్తాడయ్యా. ఎవరయ్యా ఈ పండితులన్నీ చెప్పని మనం ఒకసారి దాంట్లో చూస్తే ఆ పండితుల్లో ప్రథముడు యనమల రామకృష్ణుడు, రెండో పండితుడు పొంగూరు నారాయణ, మూడో పండితుడు పెంటపాటి పుల్లారావు, పత్తిపాటి పుల్లారావు, నాలుగో పండితుడు ఎవడంటే దేవినేని ఉమా. ఏంటి ఆడ మగ తెలియదండి. ఇంకో ఐదో పండితుడు నారా లోకేష్, ఆరో పండితుడు రావెళ్ళ కిషోర్. ఈ ఆరుగురు పండితుల్ని రాజధాని ఎక్కడ ఎలా ఏర్పాటు చేయాలి, ఏమేం చేయాలి అనేటువంటిది అధ్యయనం చేసి సలహాలు ఇవ్వటానికి కమిటీని ఏర్పాటు చేశారు.